హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ మనకి రైల్వే గ్రూప్ డే ఎగ్జామ్కి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అలాగే కీ అనేది అయితే విడుదల చేశారు కదా మిస్టేక్స్ ఉంటే అబ్జెక్షన్స్ పెట్టుకోమని నాలుగు రోజులు సమయం అయితే ఇచ్చారు తర్వాత మనకి వాళ్ళు వెరిఫై చేసి ఫైనల్ కీ అనేది రిజల్ట్స్ అనేవి అయితే అనౌన్స్ చేస్తారు తర్వాత మనకి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి వన్ త్రీ అంటే ఒక ఉద్యోగానికి మూడు చొప్పున మనకి మెరిట్ ఆధారంగా మనకి వన్ ఇస్ త్రీ ప్రకారం అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే లిస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే సో ఈ వన్ ఇస్ త్రీ ప్రకారం మనకి ఎవరైతే వెళ్ళిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఎటువంటి మార్కులు కూడా ఉండవు కేవలం ఇది క్వాలిఫై నేచర్ క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవ్వాలి కానీ మార్కులు అయితే యాడ్ చేయరు దీంట్లో మనకి రెండు రకాల పరీక్షలు అయితే ఉంటాయి మెయిల్ క్యాండిడేట్స్ పురుష అభ్యర్థులకు మనకి వంద మీటర్ల డిస్టెన్స్ ఓకే ఒక వంద మీటర్ల డిస్టెన్స్ని మీరు రెండు నిమిషాల్లో అయితే పూర్తి చేయాలి కాకపోతే మీరు ఒక ముప్పై ఐదు కేజీల ఒక బియ్యం బస్తా లాంటిది ఉంటుంది ఓకే ఒక ముప్పై ఐదు కేజీల బస్తాని మీరు వెయిట్ని మోస్తూ లిఫ్ట్ చేస్తూ ఎక్కడా కింద పెట్టకుండా మనకి వంద మీటర్లని రెండు నిమిషాలు అయితే కంప్లీట్ చేయాలి ఎక్కడా కూడా కింద పెట్టకూడదు అలాగే మీకు మధ్యలో ఏదైనా జారిపోయినా ఏదైనా జరిగినా సరే ఇంకొక అవకాశం అయితే ఎవరు కొన్ని కొన్ని లాంగ్ మనకి హైజంప్ రెండు ఛాన్స్లు అలా ఇస్తారు కదా మనకి కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారు సో జాగ్రత్తగా మీరు అయితే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మెయిన్గా అది జారిపోకుండా క్యారీ ఎలా పట్టుకోవాలి ఇవన్నీ కూడా టెక్నిక్ అనేది మీరు తెలుసుకుని ప్రాక్టీస్ చేసే ముప్పై ఐదు కేజీల వెయిట్ని వంద మీటర్లని రెండు నిమిషాలు అయితే మీరు అయితే కంప్లీట్ చేయాలి అలాగే మహిళా అభ్యర్థులకు చూసుకున్నట్లయితే సేమ్ వంద మీటర్ల డిస్టెన్స్ రెండు నిమిషాల టైమే ఉంటుంది కాకపోతే వీళ్ళకి వెయిట్ అనేది అయితే తగ్గిస్తారో ఇరవై కేజీలు అయితే మనకి ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటుంది అంటే మనకి రైస్ బ్యాగ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది కదా అప్రాక్సిమేట్గా అటువంటి బ్యాగ్ని మీరు క్యారీ చేస్తూ వంద మీటర్లు రెండు నిమిషాల కంప్లీట్ చేయాలి పురుష అభ్యర్థులు మేల్ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ కేజీ వెయిట్ అయితే క్యారీ చేయాలి ఎక్కడా కూడా కింద పెట్టకపోదు ఒక జారిపోయిన సరే మీకు అవకాశం ఎవరో కేవలం ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారో దీన్ని అయితే మైండ్లో పెట్టుకోండి నెక్స్ట్ వెయ్యి మీటర్ల రేస్ అనే దాన్ని నాలుగు నిమిషాల పదిహేను సెకండ్స్లో అయితే మీరు రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకే సేమ్ మహిళా అభ్యర్థులు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా డిస్టెన్స్ సేమే వెయ్యి మీటర్లే కాకపోతే వీళ్ళకి టైం కొంచెం ఎక్కువ ఇస్తారు ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్ మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అయితే కంప్లీట్ చేయాలి ఓకే సో ఈ రెండు టెస్టులు మాత్రమే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే గ్రూప్ డి అభ్యర్థులకు అయితే కండక్ట్ చేస్తారు వీటికి మార్కులు ఉండే జస్ట్ ఆ టెస్ట్ అనేది ప్రాపర్గా ఇన్ టైంలో మీరు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫైనల్గా ఇది పాస్ అయిన తర్వాత మీకు రిటర్న్ పరీక్షలో వచ్చిన రిటర్న్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి వన్ ఇస్ టూ వన్ గతంలో ఎక్కువ తీసేవాళ్ళు కానీ ఇప్పుడు కేవలం వన్ ఇస్ టూ వన్ ప్రకారం మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు ఓకే వన్ ఇస్ టూ వన్ ప్రకారం నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు మీరు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అయిపోయి మీకు రిటర్న్లో మంచి మార్కులు వచ్చినప్పటికీ కూడా మీకు మెడికల్లో కనుక ఏదైనా అన్ఫిట్ అని తెలిస్తే కనుక మీకు జాబ్ పోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మెడికల్ అనేది కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మీకు ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ మనకి ఒరిజినల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో సెకండ్ మెడికల్ ఎగ్జామినేషన్లో కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్నీ కూడా మీరైతే ఫిట్గా ఉంటేనే మీకు ఫైనల్గా జాబ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎవరైతే పారా లెవెన్లో మెన్షన్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ పర్సన్ విత్ డిజేబిలిటీ బెంచ్ మార్క్ డిసెబిలిటీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ లో అయితే ఉంటుంది ఒకసారి పేరా లెవెన్ చెక్ చేసుకోవడం నోటిఫికేషన్ లో సో వీళ్ళకి మాత్రం మనకి ఎగ్జాంప్షన్ అనేది అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనకి సీసీఏ క్యాండిడేట్స్ ఎవరైతే కోర్స్ కంప్లీటెడ్ యాట్ అపార్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుండి ఎగ్జాంప్షన్ ఇస్తూ మనకి కొరిగండం అండ్ అమెండ్మెంట్ నెంబర్ ఫైవ్ అనేది అయితే గతంలో విడుదల చేశారో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి సో మనకి వెబ్సైట్ లింక్ అలాగే పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వీళ్ళిద్దరికీ మాత్రం అనేది ఉండదు మిగతా క్యాండిడేట్స్ అందరికీ మాత్రం ఖచ్చితంగా సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓకే ఇది మనకి రైల్వే గ్రూప్ డీ ఫిజిక ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సో మనకి జాగ్రత్తగా మనకి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నుండి లైట్గా ప్రాక్టీస్ చేస్తే అయితే ఉండండి ఎందుకంటే ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్గా చేసినట్లయితే మీకు అక్కడ డిఫికల్ట్ ఎందుకంటే ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రాక్టీస్ అనేది అయితే చేయండి సో అక్కడ ఈజీగా అయితే మీరు అయితే గట్రా అయితే అవ్వచ్చు కానిస్టేబుల్ వాడితే పోల్చుకుంటే ఇది కొంచెం ఈజీ అని చెప్పుకోవచ్చు సో కాబట్టి జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా పెట్టనేది అయితే క్వాలిఫై అయితే అవుతారు ఓకే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఓకే Thank you.